Hey guys, welcome back to our channel. నా పేరు వాసవి. I hope you're all doing so 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 great. ఈ రోజు వీడియో వచ్చేసి డే 68, 69, 70 లాస్ట్ ADF అప్డేట్స్ అన్నమాట. సో ఫ్రైడే, సాటర్డే అండ్ లాస్ట్ డే సండే గురించి. అంతేకాకుండా ఇంకా నా టార్గెట్ వెయిట్కి ఎంత వెయిట్ ఉంది అన్నది కూడా ఈరోజు మనకి తెలిసిపోతుంది. సో వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఫినిష్ అయిపోయిందండి కంప్లీట్గా, ఎందుకంటే ఈరోజు సండే, సండే ఈవినింగ్ అయిపోయింది. సో కంప్లీట్గా ADF జర్నీ అయితే ఫినిష్ అయిపోయింది, సక్సెస్ఫుల్గా ఫినిష్ అయిపోయింది. ఏంటంటే ఫస్ట్ డే నాకు ఈ రోజంతా నాకు ఫస్ట్ డేనే గుర్తొచ్చింది. సో ఇది కూడా నేను ఫస్ట్ డే కూడా ఇదే వేసుకున్నాను. సో ఎందుకంటే 70 డేస్ జర్నీ అనేసరికి ఎక్కడోకక్కడ అడ్డు రాకుండా ఉండదు. నేను వస్తుందని ఎక్స్పెక్ట్ చేసే అడ్డు వచ్చినా ఎలా మేనేజ్ చేద్దాం అనుకుని ఎన్నో ప్లాన్లు వేసుకున్నాను, కానీ అడ్డు రాకుండా ఉండదు. కానీ ఒక్క చిన్న అడ్డు కూడా, ఒక్క బ్రేక్ కూడా రాకుండా హాయిగా హ్యాపీగా అయిపోయిందనమాట. సో దానికైతే నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. అంతేకాకుండా ఏంటంటే మనకు ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్ కూడా అనుకూలించింది. లేకపోతే ఎక్కడో ఒకరికి ఇప్పుడు మమ్మీ వాళ్ళ ఇంటికి కానీ లేకపోతే ఎటో ఒకటి వెళ్ళాల్సి వచ్చేది. సో అప్పుడు బ్రేక్ అయిపోయేది. సో అలాంటి సిచ్యువేషన్ కూడా ఏమి అంటే ఇప్పుడు బయటికి వెళ్ళే పరిస్థితులు ఏమీ లేవు కాబట్టి ఆ టైం నుంచి ఇప్పటి వరకు. సో జర్నీ అయితే కంప్లీట్ అయిపోయిందండి. సో ఈరోజు సండే మొత్తం ఎందుకో మొత్తం ఆ జర్నీ అంతా గుర్తొస్తూ ఉందన్నమాట. సో ఒకసారి అప్డేట్స్లో చూసి వచ్చి మన ఇంకా ఎంత వెయిట్ అన్న దాని గురించి మాట్లాడుకుందాం. సో డే 68 వచ్చేసి ఫ్రైడే, ఫాస్టింగ్ డే. నేను 3 లీటర్స్ వాటర్ని ఫినిష్ చేశానండి. అంతేకాకుండా 2 టైమ్స్ వచ్చేసి గ్రీన్ టీ కూడా తీసుకున్నాను. సో డే 69 వచ్చేసి సాటర్డే, నా వెయిట్ వచ్చి 70.4 ఉంది. సో అలా సేమ్ 200 గ్రామ్స్ చెప్పిన తగ్గుతూనే ఉంది. సో ఇంకా కొంచెం ఎక్స్ట్రా తగ్గితే బాగుందనిపించింది అనమాట. సో నేను బ్రేక్ఫాస్ట్ స్టార్ట్ చేశానండి, మజ్జిగట్టు వేశాను, బాగా హెవీగానే తిన్నాను. ఏంటంటే నా ప్లాన్ వచ్చేసి సండే కూడా ఫాస్టింగ్ చేద్దామని చెప్పేసి. సో అందుకే ఈరోజు ఫుడ్ కూడా హెవీగానే తీసుకున్నాను అనమాట. అంటే రెగ్యులర్ ఫాస్టింగ్ కాదు కదా సండే, అందుకని. నెక్స్ట్ వచ్చేసి రైస్, తర్వాత దోసకాయ పప్పు చేశాను లంచ్కి, 1:30 అరౌండ్ ఆ టైంలో తీసుకున్నాను. నెక్స్ట్ డిన్నర్ వచ్చేసి 2 చపాతి, ఎగ్, తర్వాత పప్పు, పల్లి పౌడర్. ఇవంతా చాలా చాలా హెవీగా అనిపించింది అనమాట. సో ఇది తీసుకున్నా. ఇంకా లాస్ట్ వచ్చేసి ఏంటంటే నేను జామూన్ చేశాను. జామూన్ ఇది కంప్లీట్ ADFకి గ్రాటిట్యూడ్ అండి. అందుకనే నా ఈటింగ్ డే అంటే లాస్ట్ ఈటింగ్ డేని ఒక గ్రాటిట్యూడ్తో చేయాలని చెప్పేసి జామూన్ చేశాను అనమాట. సో ఇది ఓన్లీ ADF గురించి అనమాట. సో లాస్ట్ ఫాస్టింగ్ డే వచ్చేసి సండే. సో నేను చాలా చాలా కష్టపడి 4 లీటర్స్ వాటర్ని ఫినిష్ చేశానండి, చాలా చాలా కష్టపడి. సో చూసారు కదా ఫ్రెండ్స్, 70.4 ఉన్నాను. సో ఇంకా 400 తగ్గాల్సి ఉంది నా టార్గెట్ వెయిట్ రీచ్ అవ్వడానికి. ఫ్రైడే అయిపోయింది, సాటర్డే అయిపోయింది, సండే కూడా అయిపోయింది. సో మండే మార్నింగ్ వెయిట్తో అది తగ్గిందా, ఐ మీన్ ఎంత తగ్గిందా అనేది తెలుస్తుంది. నేను సండే ఎందుకు ఫాస్టింగ్ చేశానని చెప్తాను. ఇప్పుడు 70.4 ఉంది కాబట్టి నేను సాటర్డే సండే రెండు ఈటింగ్ డేస్ చేస్తే పెద్ద డిఫరెన్స్ రాదండి. అంటే మోస్ట్లీ నేను కామన్గా అప్రాక్స్గా చూసుకున్నాను జర్నీ అంతా చూసుకుంటే ఒక 200-300 లేదంటే ఇంకా కొంచెం ఉంటే కనుక ఒక 400 అవుతుంది. కానీ 400 ఈ టైంలో ఎక్స్పెక్ట్ చేయడం కరెక్ట్ కాదేమో అనిపించింది. ఎందుకంటే మొత్తం 200 తగ్గుతూ వస్తుంది కదా. సో అందుకని చూశాను. అందుకే ఏమంటే నేను మండే ఫాస్టింగ్ చేద్దాం అనుకున్నాను, కానీ కాదు, 70 డేస్ అంటే 70 డేసే ఉండాలి. సో సండే ఫాస్టింగ్ చేద్దాము అనిపించింది అనమాట. సో దీనికి ఇన్స్పిరేషన్ అయితే నాకు ఒక కామెంట్ వచ్చిందండి ఒకసారి. ఆయన చెప్పారు ఏంటంటే, నేను మంతిన సత్యనారాయణ రాజు గారిని ఫాలో అవుతాను, నేను ఎవ్రీ సండే నేను ఫాస్టింగ్ చేస్తానని చెప్పారు. నాకు నిజంగా వావ్ అనిపించింది. అంటే మిగిలిన డేస్లో వేరు, సండే అంటే మనకి చీట్ డే అన్నట్టు కదా. లిటరల్గా మనం ఆ రోజు ఏదైనా తినొచ్చు, ఏదైనా అంటే బయటికి వెళ్ళేది ఉంటుంది. ఏదైనా సండే అంటే హాలిడే కాబట్టి చీట్ డే. బట్ సండే ఫాస్టింగ్ డే చేయడం అనేది నాకు నిజంగా వావ్ అనిపించింది. సో ఆ కామెంట్ తలుచుకుని సో మనం కూడా ఈరోజు చేద్దాం. ఒకటి సండే ఎలాగా ఉంటుంది అది తెలుస్తుంది, ఇంకొకటి టార్గెట్ వెయిట్ని కల్లారా చూసుకోవాలన్న అంటే దానికి ప్రయత్నం చేసాము, అట్లీస్ట్ ప్రయత్నం చేసాము అన్నది. ఎందుకంటే 70.4 ఉన్నాను, 4 తగ్గాలంటే ఈటింగ్ డేస్ 2 వచ్చాయి కాబట్టి మేబీ తగ్గనేమో అన్నది. ఇప్పుడు 70.12 వచ్చినా ఏం కాదండి. మా వాసు అయితే అంటున్నారు, ఓ సండే రోజు ఫాస్టింగ్ అనేదానికి ఇదేంటి ఈరోజు ఫాస్టింగ్ ఏంటి అన్నారు. నేను చెప్పాను అనమాట, ఒకవేళ తగ్గకపోతే లాస్ట్ జర్నీ అయిపోయేసరికి 70.1 కానీ 2 కానీ ఉంటుంది. అంటే అది అసలు అంత బిగ్ డీల్ ఏంటి 70.12, 200 గ్రామ్స్లో ఏముంది అన్నారు.
సో నేను చెప్పాను ఏంటంటే మీ అందరికీ తెలుసు కదా టార్గెట్ వెయిట్ అనేది నాకు ఐడియల్ వెయిట్ ఎలాగో ఇంకా దూరంలో ఉంది. ఐ మీన్ 5 కేజెస్ 6 కేజెస్ దూరంలో ఉంది, కానీ టార్గెట్ వెయిట్ వచ్చేసి 70. కాబట్టి ఏడిఎఫ్లోనే అది చూడాలని బాగా ఆశగా అనిపించిందండి. సో అందుకే సండే రోజు కూడా కష్టపడి కాదు, ప్రాంగా చెప్పాలంటే ఇష్టపడి చేసేసాను. చాలా చాలా స్ట్రెస్ ఫ్రీగా, ఎందుకంటే లాస్ట్ డే, సో స్ట్రెస్ ఫ్రీగా చేసేసాను. ఈరోజు నాకు చూస్తే, నా ఫేస్ చూస్తే మీకే అర్థం అవ్వాలి. సో ఫాస్టింగ్ చాలా నీరసం వచ్చినట్టు కూడా లేదు. సో సండే రోజు అయితే, సో వాళ్ళంతా కూడా, వాళ్ళు కూడా పాపం, నేను ఫాస్టింగ్ చేసేస్తున్నాను, ఏమి స్పెషల్స్ ఏమి తెచ్చుకోలేదనమాట, ఏమొద్దు ఎక్స్ చేసే చాలు అన్నారు, మళ్ళీ శ్రమ ఎందుకు అని చెప్పేశారు. సో ఫాస్టింగ్ చేస్తాను. సో రేపు వెయిట్ వచ్చిన తర్వాత మనము జర్నీ వీడియోలో మొత్తం అసలు నా టార్గెట్ ఎంత రీచ్ అయ్యాను, రీచ్ అయినా రీచ్ అవ్వకపోయినా జర్నీ అది ఫినిష్ అయింది కాబట్టి హ్యాపీ అనండి. సో అది ఏంటంటే, జర్నీ అన్నది ఇది ఒక నాకు జనరల్గానే అంటే ఒక పర్సన్స్ తోటే కాకుండా నాకు ప్రతి దాంతో అటాచ్ ఎక్కువ ఉంటుంది. అట్ ద సేమ్ టైం డిటాచ్ కూడా నేను అలాగే ఉంటాను, కానీ ఎక్కువ అటాచ్ ఫాస్ట్గా అవుతానన్నమాట. సో నాకు ఈ జర్నీ అయ్యే కొద్ది, అండ్ లాస్ట్ వీక్ అంతా కూడా మీరు గమనిస్తే అప్డేట్స్లో వేరే టాపిక్ కూడా మాట్లాడలేదు, ఏమీ మాట్లాడలేదు, జస్ట్ మామూలు విషయాలు, కమెంట్స్ విషయాలు చెప్పేసి వీడియో పెట్టేస్తాను. ఎందుకంటే కొంచెం ఒక రకంగా అనిపించింది, ఫ్రాంక్గా చెప్పాలంటే జర్నీ అయిపోయింది, జర్నీ అయిపోయిందని. సో ఇది చాలా ఎమోషనల్గా కనెక్ట్ అయిన జర్నీ అండి, ఫ్రాంక్గా నేను నిజంగా. ఎందుకంటే ఇన్ని కేజెస్, ఇన్ని ఇప్పుడు 78తో స్టార్ట్ చేసినప్పుడు ఇన్ని కేజెస్ అయితే నేను వేరేది ఏది చేసినా ఇంత ఫాస్ట్గా తగ్గకపోదును, ఎందుకంటే ఆల్రెడీ అన్ని అలవాటు పడిపోయింది ఆ బాడీకి. సో ఇంత ఫాస్ట్గా తగ్గకపోతుంది, ఏదైనా 4 కేజెస్ వరకు తగ్గేదాన్నేమో, కానీ ఇంత లాంగ్ అంటే ఇంత ఎక్కువ కేజెస్ తగ్గకపోతుంది. సో అది కాకుండా నాకు బాగా నచ్చింది, ఫ్యాట్ లాస్కి బాగా పనిచేసింది, నాకు అర్థమైంది కాబట్టి. సో నేను నచ్చి ఎమోషనల్గా అటాచ్మెంట్ అయిపోయింది అనమాట. సో అంతేకాకుండా ఈ అప్డేట్స్ని కాకుండా మీ ఈ అప్డేట్స్తో మిమ్మల్ని కలవడం నాకు ఎవ్రీడే ఏదో కలుస్తున్నట్టు, ఎవ్రీడే మనం కరెక్ట్గా మాట్లాడుకుంటున్నట్టు ఉంటుంది. నార్మల్ వీడియో అయితే ఒక ఇన్ఫర్మేషన్ చెప్తాను కాబట్టి అది ఓకే, కానీ ఇన్ఫర్మేషన్ చెప్పేది ఏంటంటే ఒకలా ఉంటుంది, బట్ ఇలా అప్డేట్స్ మాట్లాడేది మీతో మాట్లాడుతున్నట్టే అనిపిస్తుంది అనమాట. సో అయితే కొంచెం బెంగ అయితే ఉంది నాకు. నేను నార్మల్గా ప్రతిదానికంటే ఎక్కువ డేస్ జర్నీ చేస్తానంటే నాకు బెంగ వచ్చేస్తుంది. సో కొంచెం అయితే బెంగుందండి, కొంచెం కాదు, ఫ్రాంక్గా చెప్పాలంటే బాగా బెంగుంది. 70 డేస్ అద్భుతమైన జర్నీ అనమాట ఇది. సో ఎందుకంటే 78 కేజెస్ అంటే ఎక్కువ లాంగ్ పొడిగిస్తున్నానని కాదు, కానీ 78 అప్పుడు నేను అనుకున్నాను, ఆల్రెడీ 87 నుంచి వచ్చాను, చాలా కేజెస్ తగ్గిపోయాను, మళ్ళీ ఇంత ఎలా తగ్గగలను అనుకున్నప్పుడు వచ్చిన ఐడియా ఎంత బాగా నాకు నా బాడీ దాన్ని తీసుకుంది, సపోర్ట్ చేసింది, ఎంత బాగా తగ్గాను. ఎందుకంటే ఇన్ని కేజెస్ తగ్గడం అనేది నాకు అంత ఈజీ కాదు. సో తగ్గారంటే అది కంప్లీట్ ఆ గ్రాటిట్యూడ్, నేను ఏడిఎఫ్కి ఆ గ్రాటిట్యూడ్ చూపించాల్సిందే. సో అందుకే నేను సాటర్డే రోజు నేను జామున్ చేశానండి. జనరల్గా నేను ఏడిఎఫ్ స్టార్ట్ చేసే ముందు అనుకున్నాను, ఏడిఎఫ్ ఫినిష్ అయిన నెక్స్ట్ డే నేను జామున్ ప్యాకెట్ కంప్లీట్గా తినేయాలి అనుకున్నాను అనమాట. సో నాకేమనిపించిందంటే అయిపోయిన తర్వాత సెలబ్రేషన్లా అయిపోయింది అన్న సెలబ్రేషన్లా కాకుండా ఏడిఎఫ్ ఇంత బాగా ఇంత ఇచ్చింది అనే ఒక గ్రాటిట్యూడ్ చూపించాలని నేను లాస్ట్ డే సాటర్డే రోజు ఈటింగ్ డే కాబట్టి నేను జామున్ తిన్నానన్నమాట. సో ఒక గ్రాటిట్యూడ్ లాగా అనమాట. సో అదండి, ఈరోజు కొంచెం ఎక్కువ మాట్లాడాను, కాకపోతే నేను నిజంగా ఎమోషనల్గా అటాచ్ అయిన జర్నీ ఇది. సో నెక్స్ట్ అప్డేట్స్ కాదు, అలవాటు అయిపోయింది, నెక్స్ట్ అప్డేట్స్ కాదు, ఏడిఎఫ్ జర్నీ వీడియోతో మళ్ళీగా కలుసుకుందాం. సో అదండి, ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి మీ సజెషన్స్, ఆ తర్వాత ఏమైనా డౌట్స్ ఉన్నా అన్నీ కూడా నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. జర్నీ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.